ఛానల్. సో ఇక్కడ చూస్తుంది మనం వచ్చేసి షేక్ పేట్ ఫ్లైఓవర్. ఇది మల్కా చెరువు నుంచి స్టార్ట్ అయిపోయి టువర్డ్స్ మెహదీపట్నం వెళ్తుంది. మల్కా చెరువు వచ్చి మనకి మణికొండ దగ్గర వస్తుంది, సన్షైన్ హాస్పిటల్స్ రోడ్, ఓల్డ్ ముంబై హైవే. లెఫ్ట్కి వెళ్తే మనకి జూబ్లీ హిల్స్ వస్తుంది. సో ఇది రీసెంట్గా సెకండ్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ హైదరాబాద్, అంటే జిహెచ్ఎంసి బిల్డ్ బై జిహెచ్ఎంసి అండర్ ఎస్ఆర్డిపి. ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అథారిటీ, విచ్ ఇస్ డైరెక్ట్లీ వర్క్స్ విత్ కేటీఆర్. సో ఇది అబౌట్ 1.5 ఇయర్ అగో స్టార్ట్ చేశారు మనకి. ఇక్కడ నుంచి మల్కా చెరువు నుంచి స్టార్ట్ అయిపోయి టువర్డ్స్ అగైన్ ఆల్మోస్ట్ టువర్డ్స్ టోలీ చౌకీ వరకు అయిపోతుంది. సో ఇక్కడ మల్కా చెరువు మనం చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో చాలా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఒకటి ఫినిష్ చేశారు. ఇది అపర్ణ అవార్డ్ డెవలప్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ అపర్ణ అవార్డ్ ల్యాండ్ ఉంది. సో ఇక్కడ ఈజ్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ ఓవర్ హియర్. ఆల్రెడీ మణికొండకి 100 ఫీట్ రోడ్ అనేది ఇక్కడ వరకు వేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇలా 100 ఫీట్ రోడ్ వెళ్ళి టువర్డ్స్ ల్యాంకో వెళ్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనెక్టివిటీ వైజ్ కానీ ఇప్పుడు మెహదీపట్నం నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇంతకుముందు మనకి ఇట్ యూస్ టు టేక్ 40-45 మినిట్స్ 1 అవర్ పట్టేది ఏది హైటెక్ సిటీ రీచ్ అవ్వాలంటే. సో ఇప్పుడు 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి మనకి, ఆల్రెడీ 2 to 3 ఫ్లైఓవర్స్ వల్ల తొందరగా రీచ్ అవ్వచ్చు. ఒకసారి ఫ్లైఓవర్ డీటెయిల్స్ చూద్దాం మనం. ఇది షేక్ పేట్ ఫ్లైఓవర్, ఇది మల్కా చెరువు. వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్, మల్కా చెరువు ఇది. సో ఇట్లా స్టార్ట్ అయిపోతే మీకు డైరెక్ట్గా అపర్ణ 1 ప్రాజెక్ట్ నుంచి ముందుకెళ్ళిపోతాము. ఇది మనకి ఆదిత్య ప్రాజెక్ట్స్, ఇవంతా అపర్ణ. సో కొంచెం ముందుకెళ్ళిపోతే ఇది లైక్ కేమ్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్గా. సో ఇట్ ఈస్ అబౌట్ 2.8 కిలోమీటర్స్. అబౌట్ 2D చౌకీ టు గాంధీ చౌక్ రోడ్. సో 7 టామ్స్ ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్, మణికొండ ఓయి కాలనీ కూడా దీని కింద నుంచి వెళ్ళొచ్చు. దిస్ ఈస్ అ నైట్ వ్యూ. రీసెంట్గా దే హ్యావ్ యాడెడ్ ఆల్ ఎల్ఈడి లైట్స్ టు ఇట్. సో బిల్డింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్. సో థ్యాంక్ యూ గైస్.